మాట్లాడుతూ ప్రజల సొమ్మును దోచుకుంటున్న సీఎం జగన్ అంటూ విమర్శించారు. ఒక మాట అన్నాడు హరీశ్వర్ రావు, ఆయన అన్న మాట మీరు చూస్తే తెలంగాణకి ఆంధ్రాకి నక్కకు నాగలోకానికి ఆకాశానికి భూమికి ఉన్న తేడా ఉందన్నాడు. కానీ నా ఆనందం ఏంటంటే నేను ప్రారంభించిన అభివృద్ధి ఎవరు విధ్వంసం చేయలే, అక్కడ అందరు ముఖ్యమంత్రులు కొనసాగించారు, ఫలితాలు వచ్చాయి, అది నా ఆనందం. అదే ఆ రోజు రాజశేఖర రెడ్డి పోయి నువ్వు కట్టడానికి నేను కూల్ చేస్తున్నానంటే ఏమయ్యే సైబరాబాద్ వచ్చేదా, ఈరోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చేదా, ఔటర్ రింగ్ రోడ్ వచ్చేదా? రాజశేఖర్ రెడ్డి కూడా ధన్యవాదాలు తెలియజేసిన, ఎందుకంటే చెడగొట్టకుండా ముందుకు కొనసాగించిన దానికి. ఇప్పుడు ఇక్కడ చూడండి ఏం జరిగింది. అమరావతి కొన్ని లక్షల కోట్ల రూపాయల సంపద, జాతి సంపద, 5 కోట్ల సంపద బూడిదలో పోసిన పన్నీరు మారిగా విధ్వంసం చేసి నాశనం చేసేశాడు. పేదవాళ్ళని సంపన్నులు చేయాలన్నది నా కోరిక, పేదవాడిని కోటీశుడు చేయాలన్నది నా ఆశ. నా ఆశ అత్యంత ఆశ అని మిమ్మల్ని అడుగుతున్నా. పేదవాడు శాశ్వతంగా పేదవాడుగానే ఉండాలనా? వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలు వస్తారు వాళ్ళు మాత్రం కోటీశ్వరులు కావాలా, ఇంకెవరు కోటీశ్వరు కాకూడదు. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి ఆస్తి 2004 కోట్ల రూపాయలు, నిన్న అనౌన్స్ చేసిన ఆస్తి 510 కోట్లు. దేశంలో అందరి ముఖ్యమంత్రుల ఆస్తులు 508 కోట్లు అయితే ఒక్క జగన్మోహన్ రెడ్డి ఆస్తి 510 కోట్లు. మీరు కోటీశ్వరులు కాకూడదా? జగన్మోహన్ రెడ్డి ఒకడే కావాలా దోచుకొని? పేదవాణ్ణి కోటీశుడు చేయాలి. మీకు నాకు తెలిసిన మేధోశక్తి కూడా మీకు జోడించి అందరం కలిసి మీ ముఖంలో ఆనందం చూడాలనుకుంటున్నా. మొన్నే ఒక మాట అన్నాడు.